హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగానంద్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాప్ ఛానల్. మనం ఈ వీడియో ద్వారా జూనియర్ పంచాయతీ సెక్రటరీ గురించి, రిజల్ట్స్ అనేవి ఈ ఎలక్షన్ కోడ్కి వర్తిస్తాయా వర్తించవా, ఒకవేళ వర్తిస్తే రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ కనుక ఆ కోడ్ కనుక ఈ రిజల్ట్స్కి సంబంధం లేకపోతే మనం ఏం చేయాలనే దాని గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. ఓకే, మీరు ఈ వీడియోని కనుక పూర్తి చివరిదాకా కనుక చూసినట్లయితే మీరు ఏం చేయవాలనే దాని గురించి కూడా మీకు తెలిసే అవకాశం ఉంది. ఓకే, మార్నింగ్ గురుకులకు సంబంధించిన కూడా రిజల్ట్స్ వచ్చినాయని తెలుస్తుంది. ఓకే, కొంతమంది సైట్స్ ఓపెన్ కాలేదని రకరకాలుగా మెసేజ్ పెట్టారు, దానికి వాళ్ళకి నేను ప్రాపర్ రిప్లై ఇవ్వడం జరిగింది. సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే, చాలామంది వ్యూవర్స్ నాకు పర్సనల్గా ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం జరుగుతూ ఉంది. ఏంటనేది ఏంటంటే, కొన్ని ఛానల్స్లో ఈ ఎలక్షన్ కోడ్ అనే దాని గురించి రిజల్ట్స్ ఇవ్వడానికి లేదు, ఈ కోడ్ ఇంప్లిమెంట్లో ఉంది కాబట్టి అని చెప్పి జీవోస్ ఈ ఎలక్షన్ కోడ్ సంబంధించినటువంటి చూపిస్తూ పెట్టారు. దీనికి ఎలక్షన్ కోడ్కి ఈ జేపీఎస్కి వర్తిస్తుందా వర్తించదా, దాని గురించి పూర్తిగా నన్ను డౌట్స్ అడగడం జరిగింది. సో కొంతమంది కాల్స్ కూడా చేస్తున్నారు, బ్రదర్ మీకు ఏదన్నా సరే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కనుక మీరు కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా కామెంట్ చదివి మీకు రిప్లై ఇస్తాను. ఓకే, నో ప్రాబ్లం, దానికి కాల్ చేయాల్సిన అవసరం లేదు. సో చాలామంది కాల్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నాను. ఓకే, ఈ ఎలక్షన్ కోడ్ అయితే ఏదైతే ఉందో దాంట్లో ఎప్పుడైతే గవర్నమెంట్ అపధర్మ గవర్నమెంట్ను రన్ అవుతూ ఆ కోడ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఆ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, దాంట్లో వన్ ఆఫ్ ది గైడ్ లైన్ ఈ అడహాక్ రిక్రూట్మెంట్స్ కానీ గవర్నమెంట్కు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఏది చేయకూడదు అనేది రూల్ అనమాట. అది జనరల్గా ప్రతి ఎలక్షన్ అప్పుడు కూడా మనకు ఆ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దానికి ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీ వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా దానికి ఎలక్షన్ కోడ్కి ఏమి సంబంధం లేదు. ఎందుకు అంటే ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీ అనేది ఒక పొలిటికల్ ఇష్యూగా తయారైంది. అంటే దీనిలో దగ్గర దగ్గర ఈ 5 లాక్స్ మెంబర్స్ ఎవరైతే రాసి ఉన్నారో ఇది ఒక ఓట్ బ్యాంక్గా ఈ రిజల్ట్స్ అనేది తయారయ్యాయి. ఎందుకు చెప్తున్నాను అంటే, దీంట్లో కొంతమంది నాకు ఈ కాల్స్ చేసినప్పుడు, సార్ మేము ఎలక్షన్ కమిషన్కి లెటర్ వెళ్ళిందని చెప్పారు, మేము అక్కడ కొంతమంది ద్వారా దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ వేరే వాళ్ళ ద్వారా కానీ మేము ఇన్ఫర్మేషన్ అడిగాము, అడిగితే వాళ్ళు మాకు ఎటువంటి లెటర్ రాలేదని చెప్పారు అని చెప్పి నాకు ఇన్ఫామ్ చేశారు. సో నేను దాని గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నాను. ఆ గ్యాదర్ చేసినప్పుడు మీకు ఆ లెటర్ అనేది వెళ్ళిందా వెళ్ళలేదా, ఓకే వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు, అసలు దీనికి ఇది వర్తిస్తుందా లేదా అనే దాని గురించి కూడా మనం పూర్తిగా చెప్పుకోబోతున్నాం. ఓకే, ఈ ఎలక్షన్ కోడ్ అనేది ఈ జేపీఎస్ పంచాయతీ సెక్రటరీకి వర్తించదు. ఎందుకు అంటే, ఇది ఈ ఎలక్షన్ కోడ్ ఉండగా ఎటువంటి రిక్రూట్మెంట్ చేయకూడదు అనేది రూల్, అది ఏ ఛానల్లో చూపించినా ఎక్కడ చూపించినా అది కరెక్ట్. కానీ ఇది ఒక కోర్టుకు సంబంధించిన ఇష్యూ. వన్స్ కోర్టు రిజల్ట్స్ అనౌన్స్ చేయమని చెప్పి ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తుందో, మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాము 2/11/2018 ఇవ్వటం జరిగింది. కానీ అన్ని ఛానల్స్లో నిన్నటి వరకు కూడా ఇంకా ఆ సీనియర్ కౌన్సిల్ వేసినటువంటి ఆ కేసుల్లోనే స్టే ఉంది, అది మన 19th తీసేశారు అని రకరకాల ఛానల్లో రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చిన విధిగా పెట్టారు. సరే, చాలామంది వ్యూవర్స్ కూడా ఈ స్టే ఎత్తేసారు అనేది సంతోషంగా ఫీల్ అయినా కూడా ఏ కేసులో ఎత్తేసారు, ఏ కేసులో ఉందనే మినిమం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు వీళ్ళు పెట్టిన టైటిల్స్ కానీ ఏదైనా సరే దానికి అట్రాక్ట్ అయ్యారు. సో నేను తర్వాత గవర్నమెంట్ ప్లేడర్ గారిని కలిసి దానికి సంబంధించిన ఆర్డర్ తీసుకొని దాన్ని ప్రాపర్గా విత్ ప్రూఫ్తో రిప్లై ఇవ్వడం జరిగింది. సో కొన్ని ఛానల్లో నేనేదో ప్రాబ్లం క్రియేట్ చేశానని చెప్పారు. వాళ్ళు ఒక నెంబర్ చెప్తూ, అంటే ఒక మగ వ్యక్తిని చూపిస్తూ ఆడపేరు చెప్తూ వాళ్ళు అట్లా సంబంధం లేకుండా, దానికి దీనికి సంబంధం లేకుండా వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అందరు ఛానల్స్ మంచి వాళ్ళే, సో మీకు ఏది నచ్చితే దాన్నే ఫాలో అవ్వండి. ఓకే, నో ప్రాబ్లం అట్ ఆల్. అయితే ఏంటంటే, ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది జేపీఎస్కి వర్తించదు. ఎందుకు అంటే, కోర్టు ఆర్డరు ఉంది కాబట్టి ఇది గవర్నమెంట్కు సంబంధించింది కాదు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు సపోజ్ కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు కోర్టు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్లో ఉన్నప్పుడు దీన్ని ఎలక్షన్ కమిషన్కి అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఇచ్చేటువంటి రిక్రూట్మెంట్ కాదు, ఇది ఒక కోర్టు దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనౌన్స్ చేయమని అనౌన్స్ చేసినప్పుడు దానికి సంబంధించిన గవర్నమెంట్ లీడర్ గారు కూడా
కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఆ లెటర్ కూడా పంపించడం జరిగిందని చెప్పారు. నిన్న కూడా దగ్గర 45 మినిట్స్ సార్తో మాట్లాడడం జరిగింది. దీంట్లో కొంత అయోమయానికి చాలామంది గురి అయ్యారు. ఓకే, 2వ తారీఖు ఆర్డర్ అయినా కూడా ఎవరు కూడా చెప్పలేక దాన్ని 19th వరకు కూడా రకరకాల వీడియోలు పెట్టుకుంటూ రేపు వచ్చింది ఆ మెయిల్ నుండి వచ్చిందని చెప్పుకుంటూ వచ్చారు. ఓకే, కానీ చాలా స్టేట్స్లో కూడా ఈ ఎలక్షన్స్ కోడ్ ఉన్నప్పుడు కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా లేకపోతే ఎలక్షన్ పర్మిషన్ తీసుకొని దీన్ని రిజల్ట్స్ అనౌన్స్ చేయాలా అనే దాని గురించి చాలా లీగల్ అదర్ స్టేట్స్ సంబంధించిన లీగల్ పాయింట్స్ చూసినప్పుడు ఏదైతే కోర్టు ఆర్డర్ ఏదైతే ఇస్తుందో ఆ కోర్టు ఆర్డర్కి ఎలక్షన్ కమిషన్కి సంబంధం ఉండదు. కోర్టు ఆర్డర్ని ఎలక్షన్ కమిషన్ పర్మిషన్తో ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఓన్లీ కూడా మెరిట్ లిస్ట్ అనేది పెడుతూ ఉండడం, మెరిట్ లిస్ట్ పెట్టేదానికి ఈ ఎలక్షన్ కోడ్కి సంబంధం లేదు. సో మీరు ఏం చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ ఏదైతే లీగల్ పాయింట్స్ సంబంధించింది ఉన్నాయో నేను వాటి గురించి కూడా బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ తీస్తూ ఉన్నాను. సో నా ఛానల్లో ఎవరైతే నాకు యాక్టివ్గా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఎవరైతే మంచి మంచి మెసేజ్ పెట్టారో వాళ్ళని సెలెక్ట్ చేసి కొంతమందికి మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళు కనుక హైదరాబాద్లో ఎవరన్నా కనుక ఉండి ఉంటే నేను తొందరలో 1-2 రోజుల్లో ఆ లీగల్ పాయింట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళకి నోట్గా అందిస్తాను ఒక పేపర్ మీద. మీరు కనుక ఆ సైటేషన్స్ కనుక కోట్ చేస్తూ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయొచ్చు ఈ జడ్జిమెంట్స్ ప్రకారము అని చెప్పి మీరు ఆ సైటేషన్స్ అనేవి ఏవైతే ఉంటాయో లీగల్ ప్రపోజిషన్స్ ఆఫ్ లా అంటాయి వాటిని మీరు ఆ బోర్డు కనుక మీరు అందించగలిగితే మీకు రిజల్ట్ ఇంకా తొందరగా వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసిన ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారము ముందు విఆర్ఓ రిజల్ట్స్ వస్తాయని తెలుస్తుంది, తర్వాతే జేపీఎస్ వస్తాయని తెలుస్తుంది. సో ఇది ఓన్లీ ప్రాథమిక ఇన్ఫర్మేషనే. మళ్ళీ రేపు మీరు ముందు విఆర్ఓ వస్తాయన్నారు, ఇప్పుడు జేపీఎస్ వచ్చింది కాబట్టి మీకేం తెలియదు, బేసిక్స్ రాదు, ఇవన్నీ ఇలాంటి కామెంట్స్ వేస్ట్ కామెంట్, టైం వేస్ట్ కాబట్టి వాటికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది ప్రాథమిక ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. ఓకే, ఈ ఏదైతే ఈ పాయింట్స్ అది నేను తయారు చేసి ఇస్తానన్నానో ఎవరైతే నన్ను అప్రోచ్ అవుతారో నేను ఎవరికైతే మెసేజ్ పెట్టానో వాళ్ళు ఎవరైనా రిప్లై ఇస్తే నేను వాళ్ళకి ఆ అప్లికేషన్తో సహా వాళ్ళకి ఏమేమి మెన్షన్ చేయాలి, ఏ పాయింట్ చూపించాలని చెప్పి మొత్తం పేపర్ మీద ఇవ్వటం జరుగుతుంది. సో నేను అందరికీ ఈ వీడియో చేసే ముందే కొంతమంది మెసేజ్ పెట్టాను, వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అయితే నేను ఇచ్చేస్తాను. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ కూడా 1 or 2 డేస్లో నేను గ్యాదర్ చేస్తున్నాను. దానికి ఇద్దరిని సీనియర్ అడ్వకేట్స్ని కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళు ఆ సైటేషన్స్ అనేవి తీసిస్తామని చెప్పారు. సో ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే దీనికి కోడ్కి సంబంధం లేదు కాబట్టి మనం దీన్ని కోర్టుతో సంబంధం లేకుండా కూడా అడిగే అవకాశం ఉంది. ఈ రకంగా కనుక మీరు కోర్టుకు సంబంధం లేకుండా కూడా ఇవ్వచ్చు అనే పాయింట్ కనుక మీరు బోర్డు ముందు ఒక రిప్రజెంటేషన్ ద్వారా కనుక పెట్టగలిగితే మీ రిజల్ట్స్ ఇంకా తొందరగా వచ్చే అవకాశం ఉంది. సో ఈ పద్ధతి ఒక మంచి పద్ధతి అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా నచ్చి ఈ దీని కనుక మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వదలుచుకుంటే ఈ కామెంట్ బాక్స్లో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీ నెంబర్తో నేనే మిమ్మల్ని అప్రోచ్ అవుతాను, మీకు కాల్ చేసి మిమ్మల్ని అందరినీ ఒక 15-20 మందిని గ్యాదర్ చేసి ఆ రిప్రజెంటేషన్ అనేది మీకే ఇస్తాను, మీరే తీసుకెళ్ళి ఆ బోర్డులో ఇవ్వండి, దాంట్లో నేను ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ చేయను. ఓకే, ఎందుకంటే జేపీఎస్ నేను రాయలేదు కదా, అందుకని మీకు ఆ లెటర్ మీ స్టూడెంట్స్కే ఇస్తాను, మీరే తీసుకెళ్ళి ఇవ్వండి. ఓకే, దాని ద్వారా మీరు కొంత బెనిఫిట్ పొందే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ ఎలక్షన్ కమిషన్కి లెటర్ వెళ్ళిందా, లెటర్ వెళ్ళలేదా, లేకపోతే ఇది పొలిటికల్గా ఇట్లా చేస్తున్నారా, ఓట్ బ్యాంక్ కోసం రిజల్ట్స్ వచ్చేంత ఎలక్షన్స్ అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుదాం అనుకుంటున్నారా, లేకపోతే ఎలక్షన్స్ ముందుద్దాం అనుకుంటున్నారా, దీని గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను కన్సర్న్ వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు రేపో ఎల్లుండో ఇస్తామని మాకు చెప్పుకొచ్చారు. సో ప్రూఫ్తో సహా వాళ్ళు ఇస్తే నేను ప్రూఫ్తో సహా మీకు ప్రొడ్యూస్ చేస్తాను, లేకపోతే ఓరల్గా మీకు నా వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. సో మన ఛానల్ గురించి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించింది, షార్ట్ హ్యాండ్కి సంబంధించిన గురించి మనం పూర్తి అప్డేట్స్ ఇస్తున్నాము. మీరు ఛానల్లోకి వెళ్ళి పూర్తి అప్డేట్స్ కూడా చూడొచ్చు. సో తద్వారా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ని చూడటం జరుగుతుంది. అలాగే మన ఛానల్కి యాప్ కూడా ఉంది, అది ప్లేస్టోర్లో ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీరు నోటిఫికేషన్ రాకపోయినా యూట్యూబ్ నుంచి డైరెక్ట్గా ఆ వీడియో చూసే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ గైస్.